హర్మకొండ కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించకుండా వర్సిటీ మెస్లో డైరెక్టర్లు పార్టీ చేసుకున్నారు, మేకన కోసి మందు పార్టీ చేసుకున్నారంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. క్లాసులు ప్రారంభమైనా కూడా ఇంకా హాస్టల్ ఏర్పాటు చేయలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల సమస్యలపై వర్సిటీ అధికారులు అయితే ఇంతవరకు స్పందించలేదంటున్నారు. మెస్ గార్డ్స్ అడిగితే హాస్టల్ వార్డెన్ బూతులు తిట్టారని స్టూడెంట్స్ చెప్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మందు పార్టీపై విచారణ జరపాలని స్టూడెంట్స్ కోరుతున్నారు. మెస్ బిల్లులో జరిగిన అవినీతిపై విచారణ జరపాలని స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. అకాడమిక్ ఇయర్ పూర్తి కాకముందుకే విద్యార్థుల దగ్గర నుంచి మళ్ళీ డిపాజిట్ రూపంలో 3000 రూపాయలు వసూలు చేయాలని చెప్పేసి హాస్టల్ డైరెక్టర్ గారు ఆదేశాలు జారీ చేసి దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తాము. ఖచ్చితంగా ఆ యొక్క విద్యా సంవత్సరం గడిచిన తర్వాత మాత్రమే విద్యార్థుల దగ్గర నుంచి వెళ్ళి హాస్టల్ కాస్ అండ్ డిపాజిట్ తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాము. అదేవిధంగా మీరు కామన్ మెస్ లో జరిగినటువంటి యాటపోతుల కోసం జరిగినటువంటి పార్టీ అయితే ఏదైతే ఉందో దాని విచారణ జరపాలని చెప్పేసి రిజిస్టర్ గారికి మేము మెమరాండం ఇచ్చినప్పుడు కూడా దాని మీద సమాధానం దాటేస్తున్నాయని ఇంతవరకు విచారణ పూర్తి కాలేదు. అదేవిధంగా విద్యార్థులు ఉద్దేశించి హాస్టల్ సమస్యల గురించి విద్యార్థులు ఫోన్ చేస్తే విద్యార్థులు ఉద్దేశించి పరుషంగా మాట్లాడుతూ మీరు ఏం బీక్తారా, సీనియర్ విద్యార్థులతో మిమ్మల్ని కొట్టించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్న డైరెక్టర్ను వెంటనే రాజీనామా చేయాలి, ఆ మీద అకాడమిక్ పరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీలో పొద్దున సమయంలో రిజిస్టర్ గారు యూనివర్సిటీ పీజీ న్యూ పీజీ హాస్టల్ పర్యటన రావడం జరిగింది. ఆ సందర్భంగా నేను ఈ రోజు నుంచి హాస్టల్ ఓపెన్ అయిన సందర్భంగా రిజిస్టర్ గారు ఏమన్నాడంటే మా అకాడమీకి ఇయర్ పూర్తి కాముందుకు ఏ విధంగా రెన్యువల్ చేయబడుతుంది, ఏ విధంగా మీరు ఫీజులు అడుగుతున్నారని దాని గురించి ధర్నా నిర్వహించడం జరిగింది. అదే క్రమంలో కూడా ఇక్కడ హాస్టల్ డైరెక్టర్ మంజుల మేడం గారికి ఫోన్ చేసి మేడం మీరు వస్తున్నాం, మరి మా హాస్టల్ ఇక్కడ కేటాయిస్తున్నాం, మేము ఓపెన్ చేస్తున్నాం అని చెప్పేసి దాని గురించి అడిగితే మేడం గారు అనుచిత వ్యాఖ్యలు చేస్తారు విద్యార్థుల మీద, మీ ఇష్టం ఉన్నది వేసుకోండి వాడుకోవాలని సంథింగ్ మాట్లాడడం జరిగింది. అదేవిధంగా సెకండ్ ఇయర్ విద్యార్థులతో పుట్టిస్తామని బెదిరింపులు కూడా గురి చేయడం జరిగింది. కాబట్టి మేము ఏం డిమాండ్ చేస్తున్నాం విద్యార్థుల తరపు నుంచి వెళ్ళి వెంటనే కూడా మా హాస్టల్ డైరెక్టర్ మంజుల మేడం రాజీనామా చేయాలి, అదేవిధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా రీసెంట్గా వారం రోజుల క్రితం ఇదే యూనివర్సిటీ మెస్సులో మందు పార్టీ చేసుకోవడం జరిగింది. దీనికి సహకరించి హాస్టల్ డైరెక్టర్ కూడా వెంటనే రాజీనామా చేయాలి, ఆమె మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్. హన్మకొండ కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులంతా ఆందోళన చేస్తున్నారు కదా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోళన పాట పట్టారు. తమకు హాస్టల్ వసతి కల్పించకుండా హాస్టల్ డైరెక్టర్స్ మాత్రం హాస్టల్ భవనం లోపల మందు బిందుతోటి జలసాలు చేస్తున్నారంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన దిగినటువంటి పరిస్థితి. మొత్తానికి విద్యార్థులు మొదటి నుంచి కూడా ఆ హాస్టల్ వసతి లేక ఇబ్బంది పడుతున్నాం, దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు, విశ్వవిద్యాలయంలో చదువుతున్నటువంటి విద్యార్థులు వసతి హాస్టల్ వసతి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ నేపథ్యంలో హాస్టల్ను వెంటనే ప్రారంభించాలంటూ పలుమార్లు ఆందోళన నిర్వహించినా కూడా అధికారులు స్పందించకపోగా హాస్టల్ నిర్వహణకు సంబంధించినటువంటి డైరెక్టర్లు హాస్టల్ భవనంలోనే మందు విందుతోటి జలసాలు చేస్తూ తమను పట్టించుకోవడం లేదు, తమకు మెస్ కార్డులు ఇవ్వాలంటూ అడిగినటువంటి ఆ విద్యార్థుల పైన డైరెక్టర్స్ దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడారంటూ కూడా విద్యార్థులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం స్పందించి స్పందించి వెంటనే ఆ విద్యార్థులకు మెస్ సౌకర్యం కల్పించాలంటూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా వీసీ స్పందించి విద్యార్థుల యొక్క ఇబ్బందులు తీర్చేందుకోసం మెస్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పటికే క్లాసెస్ స్టార్ట్ అయిపోయి చాలా కాలం జరిగిపోయింది, మరి ఇప్పటికీ హాస్టల్ తెరవకపోవడం అనేది నిజంగా విద్యార్థులకు చాలా ఇబ్బందికరమే కదా. మరి విద్యార్థులకు తోడుగా అధికార పార్టీ నాయకులు కానీ ఎవరైనా సరే అలాంటి వాళ్ళ ప్రమేయం కూడా ఏం లేదా అక్కడ సతీష్? ఇప్పటికే ఏబిజి ఆధ్వర్యంలో అనేక సార్లు ఆందోళన కార్యక్రమం నిర్వహించినా కూడా మిగతా రాజకీయ పక్షాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు అండగా నిలిచినటువంటి పరిస్థితి లేదు. మిగతా విద్యార్థి సంఘాలు కూడా కలిసి వచ్చి ఆ రాజకీయ పక్షాలు కూడా మద్దతు ప్రకటించినట్లయితే విద్యార్థుల ఇబ్బంది తొలగిపోయేటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటికీ కూడా అనేక సార్లు విద్యార్థులు వీసీ ఛాంబర్ ముందు కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు, అయినప్పటికీ కూడా ఎలాంటి స్పందన రాకపోవడంతో హాస్టల్ వసతి మెస్ సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు, ఇబ్బంది పడుతున్నారు. చదువుకు పేద విద్యార్థులను దూరం చేసేటువంటి కుట్రలో భాగంగానే వసతి గృహాలు హాస్టల్ను ప్రారంభించడం లేదు, మెస్ సౌకర్యం కల్పించడం లేదంటూ కూడా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ వెరీ మచ్.